వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు పండాలని రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే అగ్రి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలు ఆడుతూ పోచమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. ముందుగా బ్యాండ్ మేళల మధ్య స్థానిక పంజాబ్ చౌక్ నుంచి అశోక్ రోడ్లో గల పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి కప్పతల్లికి జలంతో అభిషేకించారు. ఈసారి వరుణుడు ముఖం చాటేస్తాడని, వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన ఏర్పడుతుందని అగ్రి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గణరత్ సంతోష్ తెలిపారు. అందుకే వర్షాలు కురవాలని ఆనవాయితీగా కప్పతల్లి కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అంటే ఈ ఎల్నినో వాతావరణ ఎఫెక్ట్ వల్ల వర్షాలు లేట్ అయినాయి. అయితే ఈ దీని ఉద్దేశంతోని ఆదిలాబాద్లో విత్తనాలు కానీ అంటే మిగతా ఏదైనా పంటలు పండించుకోవడానికి ఇప్పుడు ఈ చాలా లేట్ అయింది. అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జూన్ చివరి వారం కల్లా మనకు అన్ని పంటలు విత్తి రైతులు సుఖ సంతోషాలని ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం వర్షాలు తొందరగా కురవాలని ప్రతి సంవత్సరం మేము ఏదైతే ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నామో అగ్రి ఉద్యోగులందరం, ఎందుకంటే రైతు మంచి ఉంటేనే మొత్తం ప్రపంచం మొత్తం మంచి ఉంటుంది కాబట్టి రైతుకు సకాలంలో వర్షాలు పడి అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా వండాలని చెప్పి ఈరోజు అగ్రో ఉద్యోగుల ఆధ్వర్యంలో కప్పతల్లి ప్రోగ్రాం చేశాం.